నాగబాబు కుమార్తె మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుపోతుందని గత కొంతకాలంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. భర్తకు దూరంగా ఉంటున్న నిహారిక ఇటీవల వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు కూడా ఒంటరిగానే హాజరైంది. దీంతో విడాకుల రూమర్స్ మరోసారి తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో నిహారిక విడాకులపై వస్తున్న రూమర్స్ను నిజం చేస్తూ డైవర్స్ కోసం కోర్టులు మెట్లెక్కింది. తాజాగా ఆమె కుక్కట్పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు కూడా చేసింది. హిందూ వివాహ చట్ట ప్రకారం మెగా డాటర్ కోర్టును ఆశ్రయించింది. కాగా గత కొంతకాలంగా జొన్నలగడ్డ చైతన్య నిహారిక విడివిడిగానే ఉంటున్నారు. ఇన్స్టాలో ఒకరికొకరు అన్ఫాలో చేసుకోవడం, పెళ్లి ఫోటోలు డిలీట్ చేయడంతో విడాకులు రూమర్స్ ఊపందుకున్నాయి. అంతేకాకుండా చైతన్య ఇటీవలే సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక పిటిషన్తో విడాకులు తీసుకుపోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. కాగా 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఇటీవలే జొన్నలగడ్డ చైతన్య ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ, ఈ స్థలం నన్ను ఇక్కడికి వచ్చేలా చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను, గత 10 రోజులుగా నా జీవితంలోకి వచ్చిన విపాసన ప్రక్రియ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్, మనం ఓ చోటికి ఎలా అంచనాలు లేకుండా వెళ్ళి అద్భుతమైన జ్ఞానంతో తిరిగి వస్తుంటాం, ఇది అలాంటిది అని చైతన్య రాసుకొచ్చాడు. ముంబైలోని గ్లోబల్ విపాసన పగోడా అనేది ఓ మెడిటేషన్ సెంటర్. ప్రస్తుతం చైతన్య అక్కడే ఉన్నారని విషయాన్ని బయటపెట్టేశాడు ఈ పోస్ట్ ద్వారా. విడాకులు ఖాయమేనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.